हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हासिनी व्लॉग्स। अंदर एला उन्नारंडी? बागुन्नारा? मेमैते चाला बागुन्नाम। ई रोज़ मन व्लॉग लो वच्चेसी चटनी अन्नमाट। ఈ చట్నీ అనేది ఇడ్లీలోకి, దోశలోకి, బోండాలోకి దేంట్లైనా చాలా అంటే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఇప్పుడు ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒకసారి మనం చూసేద్దాం। ఒక కప్పు పల్లీలు, నాలుగు వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొబ్బరి, ఒక 15 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకున్నాను। ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక pan పెట్టి పల్లీలు వేయించుకుందాం। ఇవి మంచిగా వేయించుకోవాలి, లేకపోతే చట్నీ పచ్చివాసన వచ్చేస్తుంది। వేయించిన పల్లీల్ని పక్కన తీసి పెట్టుకుందాం। ఇప్పుడు అదే pan స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఘీ వేసి పచ్చిమిర్చి వేసుకుందాం। ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసి కలిపి మూత పెట్టేద్దాం। టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। చూసారా, టమాటా పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగాయి। ఈ సల్లారిన తర్వాత మిక్సీ పడదాం। టమాటా పచ్చిమిర్చి చల్లగా అయిపోయింది, ఇప్పుడు మనం మిక్సీకి పట్టేద్దాం। పల్లీలు, మనం ముందు తీసుకున్న వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం ఉప్పు అన్నీ వేసి మిక్సీకి పట్టుకోవాలి। చూసారా, మిక్సీకి పట్టేశాను। ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం। చట్నీ అనేది చాలా గట్టిగా మిక్సీకి పట్టానండి, అందుకని కొంచెం వాటర్ వేసి కలిపాను। ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం। ఒక చిన్న pan పెట్టి ఒక స్పూన్ ఘీ వేసి దాంట్లో తాలింపు గింజలు, కరివేపాకు, ఎండు మిరపకాయ వేసి పోపు వేసుకుందాం। పోపు బాగా వేగిన తర్వాత చట్నీలో వేసుకుందాం। ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి। ఇడ్లీకైనా, దోశకైనా, బోండాలోకైనా, దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు।